కళాకర్ నాకు చాలా సంవత్సరాలుగా దగ్గర 20 సంవత్సరాల పైబడి నాకు బాగా తెలిసిన మిత్రులు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ మ్యూజిషియన్స్ ఇన్ ఇండియా సంగీతం నేర్చుకున్నంత మాత్రాన ఆ స్వరాలను మధించి చాలా భావయుక్తమైన కంపోజిషన్స్ చేయాలంటే చాలా కష్టమండి దానికి సంగీత జ్ఞానం ఒకటే సరిపోదు జీవితంలో ఎన్నో కష్ట సుఖాలను అనుభవించి ఆటుపోట్లు గురయి ఆ పరిణతి చెందితే తప్ప మనసులో దొస్తే తప్ప ఆత్మ ఉన్నటువంటి సంగీతాన్ని ఎవరు కంపోజ్ చేయలేరని నా ప్రగాఢమైన నమ్మకం కమలాకర్కి కమలాకర్ అంటే సాధారణంగా బయట అందరూ ప్రాణం కమలాకర్ అంటుంటారండి నేను ఏమంటానంటే ప్రాణం అనే సినిమాకి సంగీతం చేసినందుకు కాదు ప్రాణం ఉన్న సంగీతం చేస్తాడు కాబట్టి ప్రాణం కమలాకర్ అన్నారు త్రాహిమాం ఫస్ట్ మొదటి ఆల్బం విన్నప్పుడు కూడా చాలా విలక్షణంగా ఎప్పుడు ఉండే భక్తి క్రైస్తవ భక్తి గీతాల్లా కాకుండా చాలా రిచ్గా చాలా సోల్ఫుల్గా అనిపించిందండి అలాగే ఈ రిలీజ్కి ముందే కమలాకర్ నాకు వినిపించడం జరిగింది ఇందులో పాటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పాటలన్నీ కూడా కేవలం ప్రభువుని ప్రేమించే వాళ్ళకే కాకుండా సంగీతాన్ని ప్రేమించే అభిమాన్ అందరి హృదయాన్ని తాకి తీరుతాయని నా ప్రగాఢమైన విశ్వాసం ఇటువంటి చక్కటి ప్రయత్నాన్ని సంకల్పించినటువంటి శ్రీ ఐశ్వర్య గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కమలాకర్కి ఆల్బం చాలా పేరు తీసుకురావాలని ఇట్లాంటి ఆల్బమ్స్ చేయాలని చాలామందికి ఇది స్ఫూర్తిదాయకం కూడా కావాలని ఇందులో పాల్గొన్న దీనికి కంట్రిబ్యూట్ చేసిన సింగర్స్ అందరినీ కూడా మనసారా అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ కమలాకర్ గారు థ్యాంక్ యూ నేను కీరవన్ గారి దగ్గర ఎంతో కాలంగా పనిచేశాను ఆయన మ్యూజిక్ ఎంతో ఇన్స్పైర్ అయ్యాను నేను వెళ్ళి నేను సుధాను జీవన్ వెళ్ళి అడిగినప్పుడు కీరవన్ గారు ఏ మాట ఒక మాట కూడా ఆలోచించకుండా ఎప్పుడు చెప్పు కమలాకర్ వస్తాను సార్ అడిగాను సార్ ఈరోజు శ్రీరామ నవం ఉంది వస్తారా సార్ మనకెందుకు పొద్దునే కదా పూజ అయిపోయింది సాయంత్రం వస్తాను కదా అని ఇంత సహృదయంతో సార్ చెప్పారు వచ్చినందుకు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్ కిరణ్ సార్ అండ్ ఈ ప్రాజెక్ట్ అనేక ఎంతో శ్రమ ఉంది మీరు చూసారా విశ్వమోహన్ భట్ గారు కానీ ఇప్పుడు వైలిన్ వాయించింది దీపక్ పండిట్ సో కాల్డ్ ఫేమస్ జగ్జిత్ సింగ్ గజల్ సింగర్ ఆయన దగ్గర రెగ్యులర్గా వాయించే వయలినిస్ట్ ఇంకా రీచా శర్మ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మేధి హాసన్కి వాయించిన గజల్ సింగర్కి వాయించిన హార్మోనియం ప్లేయర్ ఉస్తాద్ ఫిరోజ్ ఖాన్ ఆయనకు వాయించిన బుల్బుల్ తరంగ్ ప్లేయర్స్ వీళ్ళందరినీ పట్టుకోవటం అది అంత స్లోమైన పని కాదు అది ఒక ప్రైవేట్ ఆల్బమ్కి వాళ్ళని పెట్టి చేయటం అది ఎంత కష్టమో ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో బాంబే వెళ్ళాలి అండ్ ఇప్పుడు పాడిన సింగర్ అన్వేష దత్త ఆమె బెంగాల్లో ఉంటుంది కానీ బాంబేలో సెటిల్ అయింది తను నేను ఇంటర్నెట్లో యూట్యూబ్ ద్వారా చూసి తను కాంటాక్ట్ చేసి పట్టుకున్నాను అలాంటి వారికి తెలుగు నేర్పించి పాటించడం అది చాలా కష్టమైన పని ఎంతో శ్రమతోగా చేసాం అంత చేసినప్పటికీ చాలామంది ఏంటి ఇలా పాడించారు చూరు మార్చారు అది చేస్తారు అని చాలామంది క్రిటిసైజ్ చేశారు నేనేమో నాకు కాన్ఫిడెంట్గా ఉంది నేనేం చేశాను నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది సో నేను ఏది ఫీల్ అవ్వలేదు అన్ని చోట్ల మ్యూజిక్ ఇండస్ట్రీ చచ్చిపోయిందని అందరు అంటున్నారు బట్ వీ బిలీవ్ అండ్ కమలాకర్ గారు అండ్ ఐ వీ డోంట్ బిలీవ్ దట్ మ్యూజిక్ ఇస్ యాజ్ అ బిజినెస్ ఇట్స్ డెడ్ బికాస్ మంచి పాటలు ఉండేంత వరకు కొంటానే ఉంటారు చాలా వరకు మీకు చెప్పింది నిజం చాలా పైరసీ అయింది అందుకని మేము ఫస్ట్ ఆల్బమ్ వితిన్ 2 వీక్స్ అన్ని పాటలు సౌండ్ క్లౌడ్లో మళ్ళీ యూట్యూబ్లో ఫుల్ సాంగ్స్ మేము ఫ్రీగా పెట్టాం ఎంత డౌన్లోడ్స్ అన్నా ఎంత మంది అన్నా తీసుకోవచ్చు అని చెప్పేసి సో వీ బిలీవ్ దట్ ఎంత ఫ్రీగా వెళ్ళినా ద సేల్స్ వాజ్ ఆల్వేస్ దే మీరు పైరసీ ఎంత ఉన్నా కానీ ఇప్పటిదాకా మేము 11,600 సిడీస్ ఆఫ్ ద ఫస్ట్ ఆల్బమ్ ద లాస్ట్ 8 మంత్స్ మేము దాంట్లో ఫస్ట్ యాక్చువల్లీ మేమే డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఫస్ట్ 1 మంత్ యాక్చువల్లీ మేము బుక్ షాప్స్లోకి సరిగా వెళ్ళలేదు వీ హ్యాడ్ టు లర్న్ ఇట్ వాజ్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ స్లోలీ బట్ because it was a very good need it filled a big gap in the christian
వర్షిప్ అరేనా. అందుకని పీపుల్ ఆర్ ఈరోజు కూడా పీపుల్ ఆర్ జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే మాకు అసలు దొరకట్లేదు అని చెప్పేసి. సో బికాస్ ద క్వాలిటీ వాస్ గుడ్ చాలామంది కావాలని చెప్పేసి. యాక్చువల్గా చెన్నైలో నేను ఉంటున్నాను కదా, తమిళియన్స్ చాలామంది షాప్స్కి వెళ్ళి కొంటే ఒక్క సీడీ కాదు, 5 CDs 10 CDs అట్లాగా కొనుక్కున్నా. ఒక పక్కన ఫ్రీగా తీసుకున్నా కానీ ఇంకొక పక్కన దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు పే మనీ అండ్ బై. సో వీఆర్ నాట్ వరీడ్ బికాస్ ఐ థింక్ మనం ఒక విధంలో మనం సో చేసామంటే ఐ సీ ఇట్ యాజ్ అ సీడ్ దట్ ఐ జస్ట్ సో అండ్ దానికి ప్రతిఫలం, దానికి హార్వెస్ట్ వేరే విధంగా మనకు తెలియని విధంగా వేరే ఇలాగా వస్తుందన్నది నా రియల్ నమ్మకం. మంచి పాటలు వింటుంటాం, గొప్ప పాటలు వింటుంటాం. మంచి పాటలు మనసును తాకుతాయి, గొప్ప పాటలు ఆత్మను తాకుతాయి. కమలాకర్ గారిని నేను మొట్టమొదట నిజంగా కలవడం ఈ ప్రాజెక్ట్ చేశామని మేము ఆయన చెప్పినప్పుడే ఫస్ట్ టైం కలిశాను. నాకెందుకో వెళ్ళగలేదు, ఆయన పేరు ప్రాణం కమలాకర్ అని, PRANAM అని పెట్టుకున్నాను కాబట్టి ప్రణామ ప్రణమ్మ రకరకాలుగా అనుకున్నాను. ఇవాళ పాటలు విన్నాక మాత్రం ప్రణామ్ కమలాకర్ గారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న విషయం ఏంటంటే పాటలన్నింటిలో అమితంగా వాయించడం, అమితంగా పాడడం సులభం, మితంగా వాయించడం, మితంగా పాడడం చాలా కష్టం. అలా పాడగలగడం, పాడించగలగడం అవి సంగీత దర్శకులి గొప్పదనం. బికాస్ ఎక్కడ ఒక స్వరం కొంచెం అత్యుత్సాహం చూపించినా కూడా ఆ భక్తి తగ్గిపోయి వ్యక్తిత్వం ఎక్కువ కనిపిస్తుంది. అవి ఏవి లేకుండా అన్ని సమపాళ్లలో చక్కగా హాయిగా మనసుని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా, నిజంగానే మతాలకు అతీతంగా అందరూ హాయిగా పాట కొద్ది గొప్ప వచ్చిన వాళ్ళందరూ హాయిగా నేర్చుకుని పాడగలిగిన పాటలు, పాడుకోగలిగిన పాటలు, సాహిత్యపరంగా కూడా అంత గొప్పగా సరళమైన మంచి విషయాలు ఉన్నాయి. ఇందులో కష్టాలు ఉన్నాయి, భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించుకున్నట్టున్నాయి కాబట్టి. ఇది త్రాహిమాన్ 2తో పాటు త్రాహిమాన్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 కూడా కమలాకర్ గారి చేతుల మీదుగా రావాలని కోరుకుంటూ ఈ వేదికపై ఇక్కడ ఈ పాటలు ఇలా ఇందరితో వినే అవకాశం నాకు కల్పించిన కమలాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ హార్దిక అభినందనలు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్స్. ఒక పాట చేయడానికి, కంపోజ్ చేయడానికి ఎంత తపన పడిపోతాడో దానికోసం ఏదో మహా ఇబ్బంది పడిపోయి ఏదో ఆలోచిస్తే, ఎంత పాట బాగా కంపోజ్ చేసినప్పటికీ ఇంకా ఏదో రావాలనుకుని అలా తపన పడిపోయే మనిషి మా కమలాకర్. ఇప్పుడు ఈ పాట మీకు వినిపించే ముందరే నా 4 మాటలు ఎందుకు చెప్తాం అనుకున్నానంటే, ఈ పాటలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఫస్ట్ మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ పాట రాసినటువంటి దేవదానం గారు, జొన్నకోటి దేవదానం గారు కమలాకర్ గారి తల్లిగారికి తాతగారు అవుతారు. కమలాకర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆయన అద్భుతమైన సాహిత్యవేత్త. ఇందులో నచ్చిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆ పాట ఎత్తుగడే ఒక భక్తుడు అది దీనంగా వేడుకునేటప్పుడు ఏ ముఖంతో వస్తాను నీ దగ్గరికి అని ఎలా విన్నవించుకోడు, ఏ ముఖంబు తోడవత్తు వేసునాద నీది మురోల అని ప్రారంభించి పట్టుకొనుము నాది చేయి మట్టిపాలు కాకముందే అని ముగిస్తారు పాటని. ఈ పాటలో ఎంత ఆర్ద్రతగా కమలాకర్ కంపోజ్ చేశాడంటే, నాకు తెలిసి ఈ ఆల్బమ్ విన్న తర్వాత ఈ పాట ఒక ఎడిక్షన్ అయిపోతుంది. ఈ పాట ఎవరు ఎన్నటికీ మర్చిపోలేని ఒక పాట. మరో ముఖ్యమైన విషయం, తన మాతృభాష కాని భాషలో రీచా శర్మ ఎంత అద్భుతంగా ఈ పాట గానం చేశారంటే, ఆమె గొంతులో వేదన మన హృదయాల్ని కదిలించేస్తుంది. తర్వాత ముఖ్యమైన విషయం, జగ్జిత్ సింగ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే, ఆయన గజల్స్ ఉన్నవాళ్ళు, ప్రతి దాంట్లో వినిపించే వైలిన్, దీపక్ పండిట్ వాయించిన వైలిన్, ఆయన సమ్మోహితుడైపోయి ఈ పాటల్లో పర్టికులర్గా ఈ సాంగ్లో ఎంతో అద్భుతంగా వాయించారు. Let's give a big clap.
ఉంటాయి.